VHP కాలనీ రోడ్ నెంబర్ 2 వర్తక సంఘం సభ్యులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారుగా 450 మందికి పైగా అన్నదానం పండ్లు మరియు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వర్తక సంఘం సభ్యులు కొండయ్య మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్ నెంబర్ 2 లోని అన్ని షాపుల సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని రోడ్ నెంబర్ 2 కాలనీ వాసులతో పాటు పేద ప్రజలు, ఆన్లైన్ ఫుడ్ సప్లై చేసే జొమాటో మరియు స్విగ్గీ సభ్యులు అందరు కూడా వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఇలా పేద ప్రజలకు అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అన్నారు. అలానే ప్రజలందరూ కూడా లాక్డౌన్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2 లోని వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. మన షాప్ తరఫు నుంచి అందరం కలిసి స్వచ్ఛందంగా అందరికీ లేని వాళ్ళకి కానీ ఇక్కడ వచ్చి అన్నదానం చేస్తున్నాము. వాళ్ళకి చేసే చూసి అందరికీ పబ్లిక్ కూడా చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళు కూడా మా తరఫున కొంటారు అని చెప్పి వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి కానీ మా కోవిడ్ అయిపోయేంత వరకు మేము అన్నదానం చేయాలని చెప్పి అందరం అందుకున్నామండి. షాప్ అసోసియేషన్ తరఫు నుంచి రెండు మొదలు చేస్తున్నాము. కార్యక్రమంలో మేము అందరం పాల్గొంచుకుంటున్న సంతోషంగా ఉన్నది. కాలనీ వాసం అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనం అన్నదానం అనేది రోజు చేస్తున్నాం. మనకి ఖర్చు వచ్చినప్పటికీ స్టార్ట్ చేస్తాము. ఈ రోజున మనకి పాత్ర వాళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే మనకు డైలీ సాంబార్ రైస్ కానీ, టమాటా రైస్ కానీ, అరటిపండు వాటర్ రైస్ ఇలా ప్యాక్ చేసి పెడుతున్నాం. ఆ ప్యాకింగ్ కూడా మనకు మంచిగా అరటిపండు